ఈ ఛానల్ ద్వారా మనం ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లెసన్స్ ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. సో ఇది కొత్త ప్లేలిస్ట్, ఇది పర్టికులర్ గా ఒకేషనల్ స్టూడెంట్స్ కి 50 మార్క్స్ కే ఉంటుంది పేపర్. కనుక జనరల్ స్టూడెంట్స్ తో కలిపి కాకుండా మీకు స్పెషల్ గా ఒక ప్లేలిస్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. దయచేసి ఒకేషనల్ స్టూడెంట్స్ అందరూ కూడా మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సో ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు మోరల్ పేపర్ ని నేను మీకు తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం. సో మోరల్ క్వశ్చన్ పేపర్ మీకు టెక్స్ట్ బుక్ ఉంటే కనుక పేజ్ నెంబర్ 185 లో ఉంది. ఒకేషనల్ పిల్లలకి పర్టిక్యులర్ గా ఇది ఒకేషనల్ ఇంగ్లీష్ పేపర్ని నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ ఒకేషనల్ ఇంగ్లీష్ పేపర్ని నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, రెడీ? సో మోడల్ క్వశ్చన్ పేపర్ మీకు టెక్స్ట్ బుక్ ఉంటే కనుక 185 పేజ్లో ఉంది, మీరు చూడొచ్చు. అండ్ దెన్ మోడల్ క్వశ్చన్ పేపర్ టైం 3 అవర్స్, ఇంగ్లీష్ పేపర్ 2, మాక్సిమం మార్క్స్ 50. సెక్షన్ ఏ నుంచి మనకి క్వశ్చన్స్ ఉంటాయండి. సెక్షన్ ఏలో రెండు రోమన్స్ ఉన్నాయి. రోమ్ నెంబర్ 1, ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ 10 to 15 లైన్స్ ఈచ్. సో ప్రోజ్ నుంచి మనకి మూడు క్వశ్చన్స్ వస్తాయి. మూడు క్వశ్చన్స్లో మీరు రెండింటిని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఉన్నటువంటి మూడు లెసన్లే. సో మీకు రెండింటిని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, అది కూడా 10 to 15 లైన్స్లో. ఒక్కొక్క దానికి 4 మార్క్స్ చెప్పిన, 2 into 4 8 మార్క్స్ వస్తాయి. అలాగే రోమన్ నెంబర్ 2లో ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ 10 to 15 లైన్స్ ఈచ్. ఇది కూడా అంతే, 3 క్వశ్చన్స్ ఇస్తారు. అయితే ఇవి పోయిటరీ నుంచి ఇస్తారు, 3 క్వశ్చన్స్ పోయిటరీ నుంచి ఇస్తారు. మీకు బాగా వచ్చినటువంటి వాటిని రెండు క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, వీటికి కూడా 2 into 4 8 మార్క్స్. సో సెక్షన్ ఏ వచ్చేసి 16 మార్క్స్ కంప్లీట్ అయిపోతుంది అక్కడికి. అండ్ దెన్ సెక్షన్ బిలోకి వచ్చేసరికి మనకి కాంప్రహెన్షన్ ప్యాసేజెస్, ఇంకా మిగిలినటువంటి ఫామ్ ఫిల్లింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. సెక్షన్ బి రామ్ నెంబర్ 3, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఒక కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇచ్చారు, అవి కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటివి వస్తాయి. సో ఆ ప్యాసేజ్ కింద 5 క్వశ్చన్స్ ఉంటాయి, 5 క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. వాటికి వచ్చేసి మీకు 5 మార్క్స్ ఉంటాయి ఒక ప్యాసేజ్. తర్వాత రామ్ నెంబర్ 4, స్టడీ ద పై చార్ట్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. మీకు పై చార్ట్ కానీ, ఫ్లో చార్ట్ కానీ, టేబుల్ డయాగ్రామ్ కానీ, ట్రీ డయాగ్రామ్ కానీ, బార్ గ్రాఫ్ కానీ ఇస్తారు, వాటి నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. జాగ్రత్తగా చూస్తే ఎక్కడ కూడా మనం బయట నుంచి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆన్సర్ ఒక్కటి కూడా మనం పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ డయాగ్రామ్లోనే అన్ని ఇచ్చినటువంటి 5 క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేయడమే. ఆ యొక్క డయాగ్రామ్ని మీరు జాగ్రత్తగా చూసినట్లయితే క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేటువంటివి మీకు ఆటోమేటిక్గా దొరుకుతుంటాయి. సో దీనికి 4 మార్క్స్ ఉన్నాయి. ఈ డయాగ్రామ్ నుంచి మనకి 4 క్వశ్చన్స్ ఇస్తారు, 4 మార్క్స్ ఉన్నాయి. అదేవిధంగా రామ్ నెంబర్ 5, రైట్ ఎ లెటర్ టు యువర్ ఫ్రెండ్ డిస్క్రైబింగ్ ద కాలేజ్ యాన్యువల్ డే సెలబ్రేషన్ కండక్టెడ్ రీసెంట్లీ ఇన్ యువర్ కాలేజ్. సో దీనికి 4 మార్కులు ఉన్నాయి. 2 లెటర్స్ ఇస్తారు. 2 లెటర్స్లో ఒకదానికి మనకు నచ్చినటువంటి ఒక లెటర్ని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మంచి విషయం ఏంటంటే మనకి హింట్స్ ఇస్తారు, ఆ హింట్స్ని ఆధారం చేసుకుని మనం లెటర్ రాయొచ్చు. ఫార్మాట్ చాలా ఇంపార్టెంట్. లెటర్ రైటింగ్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు దాని గురించి వివరిస్తాను. ఇక రోమ నెంబర్ 6 వచ్చేసరికి ఫిల్ ఇన్ ద బ్యాంక్ క్రెడిట్ ఫామ్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాని ప్రకారం మనకి ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో నంబర్స్ ఇస్తారు, ఆ నంబర్స్లో ఏ డీటెయిల్ ఏది అవసరం ఉంటుంది అనేటువంటిది ఆన్సర్ షీట్లో మనం రాయాల్సి ఉంటుంది. డయాగ్రామ్ వేయాల్సిన పని లేదు, ఆ ఫామ్ని మీరు గీయాల్సినటువంటి పని లేదు. వివరాలు అలా ఇస్తారు, వాటిని నంబర్ వైజ్గా మనం ఆన్సర్ షీట్లో రాయాల్సి ఉంటుంది. దీనికి 8 into 1/2 8 బిట్స్ వస్తాయి, 1/2 మార్క్ చొప్పున 4 మార్కులు ఉంటాయి. అలాగే ఇంకా రోమన్ నెంబర్ 7, నోట్ మేకింగ్ అండి. ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇస్తారు, దాన్ని 1/3 వరకు తగ్గించాల్సి ఉంటుంది. అది కూడా ఎలా, చక్కటి సైడ్ హెడ్డింగ్స్తో రాయగలిగితే మంచి మార్కులు పడతాయి. నోట్ మేకింగ్కి వచ్చేసి మనకి 4 మార్కులు ఉన్నాయి. ఈ 4 మార్కులు మనం జాగ్రత్తగా చూసుకుని ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ని 1/3కి వచ్చేలాగా మనం చేసుకోగలిగితే మంచి మార్కులు వస్తాయి. టైటిల్ కూడా పెట్టాల్సి ఉంటుంది దీనికి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి రోమన్ నెంబర్ 8. రోమన్ నెంబర్ 8 వచ్చేసి ప్రిపేర్ ఎ కరికులం వీటే ఇన్ రెస్పాన్స్ టు ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్. సో కరికులం వీటే అంటే ఏంటి, జాబ్ అప్లికేషన్ అనమాట. బయోడేటా, రెజ్యూమే అంటుంటారు కదా. సో ఆ విధంగా జాబ్ అప్లికేషన్కి మీ యొక్క వివరాలన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో రాయాల్సి ఉంటుంది, దాన్నే కరికులం వీటే అంటారు. డీటెయిల్స్ అన్ని వాళ్ళే ఇస్తారు, ఆ డీటెయిల్స్ అన్నింటినీ చక్కటి ఫార్మాట్లో. కరికులం వీటే గురించి చెప్పినప్పుడు మీకు ఇవన్నీ కూడా విషయాలు నేను
మీకు తెలియజేస్తాను. సో దీనికి 4 మార్కులు ఉన్నాయి. అలాగే రోమన్ నెంబర్ 9లో డైలాగ్ రైటింగ్ ఉంటుంది. ఏమైనా ఒక 2 డైలాగులు ఇస్తారు, సిచ్యువేషన్స్ ఇస్తారు, క్యారెక్టర్స్ ఇస్తారు, దాన్ని బట్టి మనమే క్రియేట్ చేయాల్సి ఉంటుంది, మనమే డైలాగ్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇమాజిన్ యు ఆర్ అ కస్టమర్ అండ్ హ్యావ్ గాన్ టు బిగ్ సి ఎ మొబైల్ షోరూమ్ టు బై అ న్యూ మొబైల్ ఫోన్. కన్స్ట్రక్ట్ ఎ డైలాగ్ బిట్వీన్ యువర్ సెల్ఫ్ అండ్ ద షాప్ కీపర్. షాప్ కీపర్కి నీకు మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్ ఏంటి, మొబైల్ ఫోన్ కొనడానికి వెళ్ళావు, సెల్ అంటే ఏం అడుగుతావు, గుడ్ మార్నింగ్ చెప్తావు, అండ్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని అంటారు. సో ఈ విధంగా మనం డైలాగ్ని కన్స్ట్రక్ట్ చేసి రాయాల్సి ఉంటుంది. 2 డైలాగులు ఉంటాయి, రెండిట్లో ఏదో ఒక దాన్ని మనం సెలెక్ట్ చేసుకుని రాయొచ్చు. దీనికి కూడా 4 మార్క్స్ ఉన్నాయి. ఇంకా 10th వన్, ఇంకా లాస్ట్ వన్ ఏంటంటే మీనింగ్స్ మ్యాచింగ్, వొకాబ్యులరీ సెక్షన్కి సంబంధించినటువంటిది. సో దీంట్లో మనకి కాలం ఏ కాలం బి ఉంటాయి. దీంట్లో 2 ఏ బి కాలమ్స్ 2 ఉంటాయి. సో ఒక దాంట్లో మనకి వర్డ్ని ఇస్తాడు, మరొక దాంట్లో దానికి సంబంధించిన మీనింగ్ కానీ డెఫినేషన్ కానీ ఇస్తారు, మనం మ్యాచ్ చేయాలి. ఇది ఆన్సర్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆప్షన్ లెటర్ని కంపల్సరీ రాయాలి. అంటే ఏ మీనింగ్కి ఏ ఆప్షన్ లెటర్ అనేటువంటిది ఖచ్చితంగా రాసి తర్వాత మీనింగ్ రాయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా దీనికి 5 మార్క్స్ ఉన్నాయి. ఆ విధంగా మనకి సెక్షన్ ఏ వచ్చేసి 16 మార్కులు, సెక్షన్ బి నుంచి మనకి 34 మార్క్స్ ఉంటాయి. ఓకేనా? 16, 34, మొత్తం 50 మార్కులకి పేపర్ ఉంటుంది. సో చాలా సింపుల్ ఇది, మీరు ఏం కష్టపడక్కర్లేదు. అండ్ ఇంకా ఈ ఇందులో ఉన్నటువంటి ప్రతి గ్రామర్ పాయింట్ గురించి కూడా ఒక్కొక్క వీడియో చేస్తాను నేను, చక్కగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఇది మోడల్ పేపర్, చక్కగా ప్రిపేర్ అవ్వండి, చక్కగా ఎగ్జామ్స్కి చక్కగా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. ఓకే.